మెగా హీరో సాయి ధరమ్ తేజ్ డిసెంబర్ 25న సోలో బ్రతుకే సో బెటర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అతడి తాజా చిత్రం రిపబ్లిక్ సైతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దేవకట్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సాయి ధరమ్ తేజ్ పక్కన ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని జే భగవాన్, జే బుల్లారావు నిర్మిస్తున్నారు. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ను జనవరి 25 సాయంత్రం విడుదల చేశారు. న్యాయమూర్తిని ఉద్దేశించి కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ పవర్ఫుల్ డైలాగుతో ఇది నడుస్తోంది. యువర్ ఆనర్, ప్రజలు ఎంచుకున్న రాజకీయ నాయకులు, శాసనాన్ని అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టులు, ఈ ముగ్గురు ఒకరి తప్పులు ఒకరు దిద్దుకుంటూ క్రమబద్ధంగా సాగినప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది, ప్రభుత్వం అవుతుంది, అదే అసలైన రిపబ్లిక్ అంటూ ఉద్వేగభరితమైన మాటలతోనే ఈ మోషన్ పోస్టర్ సాగింది. మూడు వ్యవస్థలను మూడు గుర్రాలుగా, ఇవి ప్రజాస్వామ్యాన్ని రథాన్ని ముందుకు నడిపిస్తున్నట్లుగా గ్రాఫిక్స్తో దీనిని దేవకట్ట ఆకర్షించారు. రాజకీయ రంగంలోని చీకటి కోణాన్ని ప్రస్థానం సినిమాలో ప్రస్తావించిన దేవకట్ట ఈ చిత్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఏమిటో చూపించబోతున్నారని స్పష్టమవుతుంది. ప్రస్తుతం దేశంలోనూ, తెలుగు రాష్ట్రాలలోనూ జరుగుతున్న కొన్ని రాజకీయ సంఘటనలను కూడా దేవకట్ట వెండితెరపై ఆవిష్కరించే ఆస్కారం కనిపిస్తుంది. వేసవి కానుకగా జనం ముందుకు రాబోతున్న రిపబ్లిక్ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.